अवतार मेहेर बाबा की जय। निन्न ज्ञापकं चेयमनि चेप्पानम्मा कदा, कबीर चेप्पिन विषयं बाबा चेप्तू उन्नारु। अंटे मनं 9వ तारीख नाडु निन्नटि रोजुन जरिगिन विषयं कबीर एं चेप्पारंटे भगवंतुडु प्रेम कावाली अनि చాలామంది తపిస్తూ ఉంటారు, అయినా వాళ్ళకు దొరకదు. చాలామంది ఉంటారు మన ప్రపంచంలో, కొంతమంది అడగకుండానే ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. కొంతమందికి అడగకుండా ఆయన ఇచ్చింది కూడా వాడు ఉంచుకోలేడు దాన్ని, అంటే వాడు పోగొట్టుకుంటాడు దాన్ని అని కబీర్ చెప్పినటువంటి విషయం బాబా చెప్తూ ఉన్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుందామని అన్నాం, వరకు చెప్పుకున్నవే. ట్రైన్లో ఒక కుర్రాన్ని పక్కన కూర్చోబెట్టుకుంటారు చూడండి బాబా ఒక్కదా. ఒకసారి బాబా వెళ్తూ ఉన్నారు అలా మండలి వాళ్ళతో, ట్రైన్లో వెళ్తూ ఉన్నారు. పళ్ళు కావాలన్నారు బాబా ఒక చోట మార్నింగ్. ఏమైనా తినడానికి పళ్ళు కావాలి, ఆకలి ఇస్తున్నారు. గౌకుని ఇరిచి దిగాడు, స్టేషన్ ఆగింది. అక్కడ ఒక పళ్ళ బండి ఉంది, బండి ఉంది, పళ్ళు ఉన్నాయి, ఏ నారింజలో ఏవో చూశాడు. చూసి ఎంత అన్నాడు, రూపాయికి ఓ 4 5 అన్నాడు. అలా కాదు 10 ఇవ్వాలన్నాడు. ఒక కుర్రోడు ఉన్నాడు, వీడు మీ పెద్దోడు మీ బాస్ ఏడంటే ఆయన పూజ చేసుకుంటున్నాడండి దేవుడికి, మీకేం కావాలి చెప్పండి అన్నాడు. నాకు రూపాయికి 10 ఇవ్వాలి. మొత్తానికి ఇరిచి బేరవాడు, ఎందుకంటే బాబా డబ్బుల దగ్గర చాలా చాలా పైసా స్ట్రిక్ట్గా ఉండేవాడు. అంచేత ఊరికే ఉదారంగా అలా డబ్బులు పడేసుకునేయడం లేదు ఎప్పుడు మనకి. వాడి బేరవాడి మోసపోకుండా డబ్బులు వృధా అవ్వకుండా కొనాలి. సరే బేరవాడాడు, బేరవాడేటప్పుడు సరే ఒప్పుకున్నాడు. ఆడు మొత్తానికి కాసేపు ఇలా వాదన జరిగింది ఇద్దరికి. ఆ 10 పళ్ళు ఒక సంచిలో ఏదో కవర్లో వేసి ఇస్తుంటే ఆ పెద్ద ఆయన వచ్చేసాడు. వచ్చి ఏంటి ఎందుకు ఎలా ఇచ్చేస్తున్నావు అన్నాడు. 10 పళ్ళు అన్నాడు. ఏ బుద్ధి లేదా నీకు, ఈ కుర్రోడు కుర్రోడు దబాయించేసి ఎలా పట్టుకుపోతాను, పెట్టకడ పెట్టు చాలు చాలు కొన్నావు అక్కడ పెట్టేసాడు. బాబు పెట్టేసి వచ్చేసాడు. బాబా ఏం కొనలేదే అంటే వాడు ఇలా జరిగింది బాబా అన్నాడు. వాడు దండం పెట్టిన ఫోటో బాబా ఫోటోయే. వాడు అక్కడ ట్రైన్లో చూస్తే వాడు దండం పెట్టుకుంటున్నది బాబా ఫోటో. బాబా ఫోటోకే దండం పెట్టుకుంటున్నాడు, కానీ బాబా కోసమే ఈ పళ్ళు కొనడానికి వచ్చాడు. వీడియో లాగేసుకుని ఉంచి అంటే ఒక ఉదాహరణ అన్నమాట. ఆయన తన ప్రేమని ఇద్దాం వాడికి అవకాశం అనుకున్నా కూడా వాడు చేతులారా దాన్ని పోగొట్టుకుంటాడు. ఒక ఉదాహరణ. అలాగే ఇంకొకసారి బాబా ట్రైన్లో వెళుతూ ఉన్నారు. అంటే మనకి పరిచయం చాలాసార్లు చెప్పుకున్నాం, మన గుర్తు ఎంతవరకు ఉందో చెప్పాలి. వెళుతుంటే చాలా రష్గా ఉండేది. బాబా ఎప్పుడు 3rd క్లాస్లో వెళుతూ ఉండేవారు, కిటికీల్లో నుంచే లోపలికి వెళ్ళేవారు. ఇలా వెళుతూ ఉండగా కిక్కిరిసిపోయి ఉన్నారు బాబా పక్కన ఇద్దరు మండలి వాళ్ళు ఇలా కూర్చొని ఉన్నారు. ఓ ముసలివాడు చిన్న కురోడ్ని ఎత్తుకొని ఆడు కిటికీలోంచి అరుస్తున్నాడు. ఏమో నీ కురోడన్నా కూర్చును, నీ కురోడన్నా కూర్చుని ఉండి అని అరుస్తున్నాడు. ఇదే బాబా అన్నాడు, ఆయన లోపల లాగేయండి నా కురోడన్నా. ఈ చుట్టుపక్కల వాళ్ళు మొదలు పెట్టారు గొడవ. ఇదైతే మనకే సత్తు ఉంటే మళ్ళీ ఆడిన ఉండలో లాగమంటాడు, ఈయన ఉండి పెద్ద అని అన్నారు. అయినా మండలి వాడు ఆయన లాగేశారు మొత్తాన్ని. బాబా నా పక్కన కూర్చోబెట్టాడు అన్నారు, కూర్చున్నాడు ఆ కుర్రాడు. బండి అలా వెళుతూ ఉంది. ప్రతి స్టేషన్కి ఆగినప్పుడల్లా ఆ ముసలాడు ఎక్కడో వెనకాల కంపార్ట్మెంట్లో ఎక్కాడనమాట, వస్తున్నాడు. అలా కాసేపు అయిన తర్వాత ఆయన కూడా లాగాడు అన్నారు. లాగేశారు, కూర్చోబెట్టారు. బాబా నా పక్కనే కూర్చోబెట్టమన్నారు, కూర్చోబెట్టారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏంటి అని అడిగాడు. మేము వేరే మస్తులు సాధువులు యోగులు ఉంటే దర్శనం చేసుకుందామని వెళుతున్నాం, మేము అలా తిరుగుతున్నామని అన్నారు. ఇది ఎందుకంటే బాబా చెప్పకూడదు, డిస్క్లోజ్ చేయకూడదు అప్పుడు రూల్ ప్రకారం. మీ ఊరు మీదంటే అహ్మద్ నగర్ అన్నాడు. ఓ పిచ్చోళ్ళా ఉన్నారు మీరు, అహ్మద్ నగర్లో మేరబాబా ఉన్నాడు, వెళ్ళారా ఎప్పుడైనా అని అడిగాడు. చెప్పండి చెప్పండి అన్న బాబాయ్ అన్నారు, వాడిని మాట్లాడించండి. అలా మీరు పార్సీవాడులా కనపడుతున్నారు, ఆయనే పార్సీవాడే, చాలా గొప్ప మహిమ గలవాడు. మీరు ఆయన ఊర్లో ఇలా తిరుగుతున్నారంటే ఇక్కడ పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీరు అన్నాడు వాడు. నువ్వు దర్శించుకున్నావా అన్నాడు. వెళ్ళాను నేను ఒకసారి, ఆయన ఎక్కడికో ఏదో పర్యటనలో ఉన్నారని తెలిసింది. నేను చచ్చిపోయి లోపల నా ఫ్యామిలీతో ఒక్కసారైనా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాను నేను అన్నా. సరే అయిపోయిన తర్వాత వచ్చేసింది ఆడ స్టేషన్ దిగిపోయింది. బాబా అన్నారు, నా ఫోటో ఎవరిదైనా ఉందా చూడండి చూడండి అన్నారు. ఇది చీర మ్యాగజైన్ ఉంది, దాని అట్ట మీద నీ ఫోటో ఉంది బాబా. అయితే అది పట్టుకెళ్ళి వాడికి ఇచ్చేసి
ఆ స్టేషన్లో దిగేటప్పుడు వాడు టాంగా ఎక్కుతున్నాడు స్టేషన్ బయటకు వెళ్ళి వెళ్ళి ఫోటో ఇచ్చేసి ఇదిగో ఫోటో అన్నాడు. ఇవ్వగానే బాబాని గుర్తుపట్టేలాగే ఉందన్నాడు. ఇప్పుడు బాబా ఎలా ఉన్నాడు అలాగే ఉంది. ఈయన ఇప్పుడు నా పక్కన కూర్చున్నాడు ఈయనే కదా అన్నాడు. ఈయనే అన్నాడు. చాలా కోపం వచ్చింది అనమాట వాడు. మీ అసలు మీ యువకులు అందరూ ఇంత పట్టు కొట్టాలి, అసలు బుద్ధి ఉందా లేదా, నేను అంత అలా మాట్లాడుతుంటే ఈయననే అమ్మారు బాబు అని మీరు చెప్పాలి కదా అని పాపం బాధపడి ఈ లోపల రైలు సిగ్నల్ ఇచ్చేసాడు. ఇరుటి పరిగెత్తుకొస్తే వాడు కూడా పరిగెత్తుకొచ్చాడు. వచ్చి బండి కూడా పరిగెడుతుంటే బాబా ఆ కిటికీలోంచి వంగి వాడికి చెయ్యి అందించి వాడిని బ్లెస్ చేశారు. నువ్వు రాకర్లేదు, ఇంకా నా దర్శనం అయిపోయింది, నీకు మైరాబాద్ వరకు రాకర్లేదు. అలాగే వాడు అడగకుండానే ఆయన ఇస్తూ ఉంటాడు ఆ అవకాశం. అది భగవంతుడు ఆయన డిగ్రీ, ఆ డిగ్రీ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఐఎమ్ ఎవర్ ప్రిపేర్ టు గివ్ ది గిఫ్ట్ బట్ యు మస్ట్ ఆల్సో ప్రిపేర్ టు రిసీవ్. నేను ఎప్పుడు ఇవ్వడానికి సర్వసన్నద్ధంగా ఉంటాను ఆ ప్రేమ కానుక ఇవ్వడానికి, కానీ నీవే సిద్ధంగా ఉండవు. దట్ రిక్వైర్స్ రియల్ డేరింగ్. అది ఆ ప్రేమ కానుకను అందుకోవడానికి దమ్ముండాలి. ఈవెన్ ఇన్ ఆర్డినరీ యానిమల్ అండ్ హ్యూమన్ లవ్ దేర్ ఆర్ అప్పర్ రీచెస్ ఇన్ విచ్ ఏ మదర్ ఈజ్ సమ్టైమ్స్ నెగ్లిజెంట్ ఆఫ్ హెర్ ఓన్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ హెర్ ఆఫ్స్ప్రింగ్. ఒక్కొక్కసారి కొంతమంది మానవులు, ఉదాహరణకు తల్లి ప్రేమ, అలాగే కొన్ని జంతువులు, ఆ జంతువులు కూడా తన నమ్మిన యజమాని కోసం ప్రాణం చాలా సులువుగా ఇచ్చేస్తాం. మనం చాలా పేపర్లో అది చదువుతూ ఉంటాం. ఆ పాము ఏదో ఇంట్లో దూరపోతుంటే దాన్ని చంపేసి ఆ తను చచ్చిపోయిన కుక్క అని అంటాం. ఒక జంతు ప్రేమ అలాగే మానవులలో తల్లి ప్రేమ చాలా ఉన్నతమైన స్థాయికి చేరుతూ ఉంటుంది. అర మ్యాన్ కెన్ రిమైన్ వితౌట్ స్లీప్ ఆర్ ఫుడ్ ఫర్ డేస్ డ్యూ టు హిజ్ రెస్ట్లెస్నెస్ బోర్న్ ఆఫ్ ద ట్రూ లవ్ ఫర్ ఏ ఉమెన్. అలాగే ఒక ప్రేమికుడు తన ప్రేమికురాలి కోసము తిండి లేకుండా, నిద్ర లేకుండా, అలా ఎన్ని రోజులైనా వాడు కఠోరమైనటువంటి ఆ దీక్షను అవలంబించగలడు. డివైన్ లవ్ ఈజ్ ద ఫైర్ విచ్ నాట్ ఓన్లీ ఎలిమినేట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ కోల్డ్ బట్ ఆల్సో ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇమాజిన్ హీట్. బాబా చెప్తున్నారు ఉదాహరణకు దివ్య ప్రేమ అనేటువంటిది అది ఎటువంటి జ్వాల అంటే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకములైన ఆ చలి, ఆ చలి రకరకాలైన చలిని అది పారద్రోలడమే కాకుండా మనము ఊహించుకొని మనము పొందినటువంటి కొన్ని వేడి దాన్ని కూడా దూరం దూరంగా పారద్రోలుతుంది. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ వెరీ వెరీ ఫ్యూ ప్రొసెస్ సచ్ లవ్ యాజ్ ద మస్త్ దొండివా అట్ కొల్హాపూర్. బాబా చెప్తున్నారు మస్తుల గురించి చెప్తున్నారు. కొల్హాపూర్ దగ్గర ఒక మస్తు ఉన్నాడు. వాడిని చూస్తే మనకు అర్థమవుతుంది వాడికి ఉన్నటువంటి ప్రేమ అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. బాబా ఒక మస్తు గురించి చెప్తూ వివేకానందుడు సద్గురు కానీ అతను కూడా ఈర్షిపడతారు ఈ ప్రేమ చూస్తే అన్నారు బాబా ఒక మస్తు గురించి చెప్తూ. అంటే అంత ప్రేమ ఉంది. కరీం బాబా అని ఒక మస్తు ఉన్నాడు, జ్ఞాపకం ఉందండి ఎవరికైనా, కలకత్తాలో ఉండేవాడు. 18 ఏళ్ల పాటు ఒకే భంగిమలో ఇలా మోకాళ్ళు ముడుచుకొని కూర్చుని ఉండేవాడు 18 ఏళ్ళు. కథలు లేదన్నారు బాబా. ఒక మున్సిపల్ పాయిఖానా బయట దుర్గంధం అక్కడ కూర్చుని ఉన్నాడు 18 ఏళ్ళు. వాడిని మెహరాబాద్ తీసుకొచ్చారు. జ్ఞాపకం చెప్పుకున్నాం మనం. వాడికి 100 మందిని ఇసిరేసేవాడు, 100 మంది కూడా ఏం చేయలేకపోయేవారు. ఆఖరికి 80 సంఖ్యలు వేసి కట్టించేవారు బాబా వాడిని. బాబా వస్తే మాత్రం పిల్లిలాగా అయిపోయేవాడు. బాబా వెళ్ళిపోతే వీళ్ళందరినీ విసిరేసేవాడు. మండలి వాళ్ళు అందరినీ కూడా అడిలిపోయేవారు. అందుకని 80 సంఖ్యలు వేసి కట్టమనేవారు. అంత పవర్ఫుల్ జమ్ అని బాబా చెప్పేవారు. కరీం కొంతమంది ఆస్ట్రేలియా వాళ్ళు పేరు పెట్టుకుంటారు కరీం అని. ఒక యువకుడు ఉన్నాడు, అడిగాను కరీం అని ఎందుకు పేరు పెట్టుకుని ఉంటే, బాబా మస్తు ఒకడు ఉన్నాడు మా నాన్న కథను తీస్తూ నాకు ఆ పేరు పెట్టేశాడు మా నాన్న అని చెప్పాడు. అలాగా ఒక మస్తు గురించి బాబా చెప్తున్నారు. దో ఎక్స్పోజ్ టు ది రికార్డ్స్ ఆఫ్ హీట్ కోల్డ్ అండ్ రెయిన్ త్రూ ఆల్ సీజన్స్ హిజ్ బాడీ రిమైన్స్ హెల్దీ వెల్ ఫ్లెష్ అండ్ స్ట్రాంగ్. వాడు ఎండ లేదు, వేడి లేదు, వర్షం లేదు, ఆ కొరికేసేటువంటి చలి అన్నిట్లో అలాగే కూర్చుని ఉంటాడు. వాడికి తుమ్ము లేదు, దగ్గు లేదు, రొంప లేదు. వాడు ఆరోగ్యంగా ఉంటాడు, మంచి బలంగానే ఉంటాడు.
ద ఫైర్ ఈస్ బర్నింగ్ విత్ ఇన్ హిమ్ అన్నోన్ ఈవెన్ టు దోస్ ఇన్ హిస్ సరౌండింగ్స్. వాడి లోపల ప్రేమ జ్వాల దహించి వేస్తూ ఉంటుంది వాడిని. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయం తెలియదు. హిజ్ మైండ్ హ్యాడ్ నో లింక్ విత్ హిజ్ బాడీ. వాడి బుర్రకి వాడి శరీరానికి లంకి మిస్ అయిపోయిందన్నారు. అంటే వాడి బాడీ చలిలో ఉన్నా కూడా వాడి మనసు ఏమి ప్రభావితం రా అని పట్టించుకోడు అన్నమాట. వాడు మనకి చలి ఎప్పుడు ఇస్తుంది, ఈ మైండ్ సజెషన్ ఇస్తుంది, ఇంత చలి ఇస్తుంది కదా లేవు కప్పుకో అని మైండ్ చెప్తే అప్పుడు వీడు కప్పుకుంటాడు. కానీ వాడి మైండ్ లింక్ తెగిపోయింది మైండ్కి దేహానికి. సో లవ్ పెర్మేట్స్ హిమ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. వాడిలో తల నుంచి కాలి వరకు ప్రేమ వ్యాపించి ఉన్నది. చట్టి బాబా అని ఒకడు ఉండేవాడు. ఒక చట్టి అంటే కొండ, ఆ కొండ పెట్టుకుని ఉండేవాడు. చలికాలంలో 4-5 degrees టెంపరేచర్ ఉండేదట వాతావరణం. అప్పుడు కూడా వాడు తట్టుకోలేకపోతూ ఉండేటట. అప్పుడు బాబా 200 bucketsతోటి స్నానం చేయించేవారు చలిలో. అంటే వాడిలో అంత ప్రేమ జ్వాల మండించేస్తూ ఉంది, వాడు తట్టుకోలేడు అనేవారు బాబా. ఆ 200 bucketsలు లోయర్ మెహరాబాద్ నుంచి పెండు పాద్రి వాళ్ళు కావిడి కట్టి మోసుకెళ్ళేవారు. రోజు కింద నుంచి పై వరకు మోసుకెళ్తే ఆ 2 bucketsలు ఆ కావిడి 200 కావిళ్ళతోటి స్నానం చేయించేవాడు. అంటే వాడిలో అంత అగ్ని దహించేస్తూ ఉంటుంది అది ప్రేమాగ్ని అన్నారు. ఆల్దో లవ్ ఈజ్ బియాండ్ ఇంటలెక్ట్, దేర్ ఆర్ ఇన్యూమరబుల్ పాయింట్స్ అబౌట్ ఇట్ విచ్ కెన్ స్టిల్ బి ఎక్స్ప్లెయిన్ బై రీజన్ అండ్ బ్రాట్ విత్ ఇన్ ఇట్స్ గ్రాస్ప్. ప్రేమ అనేది బుద్ధికి అతీతమైనటువంటిది, దీనికి ఆవల ఉన్నటువంటి విషయం. అయినప్పటికీ నాలో చాలా విషయాలను మనం బుద్ధిని హేతువును ఉపయోగించి కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇన్ ఫైనాలిటీ ఐ రిమైన్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ 0. కానీ చిట్ట చివరికి నేను ఒక్కనే మిగులుతాను, మిగిలినంతా 0. అండ్ ఐఎమ్ ది ఓన్లీ రియాలిటీ, నేను ఒక్కడినే ఏకైక సత్య పదార్థమును, మిగిలింది మాయా. దట్ రియాలిటీ కెనాట్ బి రీచ్ ఇన్ ఇల్యూషన్ త్రూ ఇల్యూషన్ అండ్ దేర్ కెన్ బి నో హైడ్ అండ్ సీక్ అబౌట్ లవ్. అందుచేత నీవు భ్రాంతిలో ఉన్నంత వరకు ఈ భ్రాంతిని ఉపయోగించి ఆ సత్యమును పొందలేదు. ఈ ప్రేమలో దాగుళ్ళాటకు తావు లేదు, అంత సూటుగానే ఉండాలి వ్యవహారం అంతా. వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ హీ కెన్ బెస్టో బోత్ లవ్ అండ్ ఒబీడియన్స్ అపాన్ అండ్ యాక్సెప్ట్ ది సరెండరెన్స్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్స్. అందుచేత భగవంతుడు మానవుడు అయినప్పుడు ఎప్పుడవుతాడు, మానవుడు ఎప్పుడవుతాడు, అవతార పురుషుడుగా వచ్చినప్పుడు మానవుడు అవుతాడు. అలా వచ్చినప్పుడు ఆయన మానవుడి మీద తనకున్న వాత్సల్యం వలన ఇటువంటి ప్రేమను విధేయతను బహుమానంగా ఇస్తూ ఉంటాడు. సో మానవుడి నుండి దక్షిణగా సర్వార్పణను స్వీకరిస్తూ ఉంటాడు. సో మనం జ్ఞాపకం పెట్టుకోవలసింది ప్రేమ విధేయత ఆయన ఇచ్చేవి పైనుంచి ఇలాగూ. మరి సరెండర్ అనేటువంటిది కింద వాడు పైవాడికి ఇలా ఇచ్చేది, అలా గుర్తుపెట్టుకుంటే మనకు మర్చిపోకుండా ఉంటాం. ఐ సే ఆల్ దీస్ యాజ్ మచ్ టు దోస్ హూ హ్యావ్ బీన్ లివింగ్ విత్ ఆర్ ఫర్ మీ ఆల్ దీస్ ఇయర్స్ యాజ్ టు దోస్ హూ ఆర్ ఓన్లీ విత్ మీ నౌ ఫర్ దిస్ అవర్. ఈ మాట ఇప్పటి వరకు నాతో ఉంటున్నటువంటి మండలి వాళ్ళకి చెబుతున్నాను, ఈ ఒక్క కార్యక్రమం కోసమే నా దగ్గరికి వచ్చినటువంటి ఈ సహవాసీలకు చెబుతున్నాను, అందరికీ సమానంగానే వర్తిస్తుంది. ఒక్కొక్క సందేశము ఒక్కొక్క బృందానికి ఆయన ఉద్దేశించి చెప్తూ ఉండేవారు. కొన్ని సందేశాలు నా కూడా ఉన్న మండలి వాళ్ళు కావిది అనేవారు. ఇది మాత్రము అందరికీ వర్తిస్తుంది. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ దట్ ఇఫ్ యూ ఒబే మీ ఆనెస్ట్లీ యూ విల్ బికమ్ మీ. 100కి 100 పాళ్ళు నాకు విధేయతను చూపెడితే నీవు నాంతటి వాడు అయిపోగలవు. దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ సెడ్ దిస్. ఫర్ ఏజెస్ పాస్ట్ ఐ హీన్ టెల్లింగ్ ఆల్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ టు ఫాలో. నేను ఇవాళ ఏదో కొత్తగా మీకు చెప్తున్నాను అనుకుంటున్నారే, మీ సత్యం అనాదిగా ప్రతి అవతారంలోనూ ఇదే సత్యం చెప్తూ ఉన్నాను. సర్వమును విడిచిపెట్టి నన్ను అనుసరించండి. దట్ మీన్స్ టు ఒబే మీ సో దట్ యూ మే హ్యావ్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మీ. దాని అర్థం ఏమిటి, అన్ని వదిలిపెట్టి నన్ను అనుసరించండి అంటే నేను ఏం చెప్తే చేయలేదు అది. అప్పుడు చైతన్యపూర్వకముగా నా నిజస్థితిని మీరు అనుభవములోకి తెచ్చుకోగలరు. నవ్ ఇస్ ద టైమ్
వెన్ దోస్ హూ ఒబే మీ విల్ రియలైజ్ మీ. ఇప్పుడు టైం వచ్చేసింది, ఎవడైతే నన్ను విధేయత చూపెడతాడో నాకు, వాడు నన్ను కనుగొని తీరతాడు. హఫీజ్ చెప్పిన మాట బాబా ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఉంది చూడండి, మూడు హఫీజ్ దాంట్లో అది క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ అది మాస్టర్ వితౌట్ ఎ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్. ఒక అదృష్టవంతుడైన బానిస మాదిరిగా గురువు చెప్పినటువంటి ప్రతి మాటను ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా యథాతథముగా ఆయన మాటను అమలుపరచండి అది అని హఫీజ్ చెప్పినటువంటి సూక్తి. బాబా అన్నారు, నేను శరీరం విడిచిపెట్టిన వెంటనే నా శరీరం పక్కన ఈ బోర్డు పెట్టించండి అని చెప్పారు. ఆ బోర్డు ఇప్పటికీ మేరాబాద్లో ఉంది. మీరు స్ట్రెచర్ రూమ్ ఉంటుంది కదా, దానిలో ఉంటుంది చూడండి, అదే బోర్డు అక్కడ స్ట్రెచర్ పక్కన పెట్టించారు బాబా. ఎందుకంటే చాలా ప్రశ్నలు అప్పుడు వచ్చేసాయి అనమాట. ఇది దర్శనమిస్తానడు ఈయన మేలో జనవరిలో వెళ్ళిపోయాడు. చాలామంది బోర్డు ట్రైన్లు బుక్ చేసుకున్నారు ఆంధ్ర నుంచి, అన్నీ క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్, అవే మా హక్కర్లేదండి. అందుకని ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం అది, ఒక అదృష్టవంతుడైన బానిస మాదిరిగా ఎందుకు ఇలా జరిగింది, ఏమిటి ఇలా జరిగింది అని ప్రశ్నలు లేకుండా నేను ఏం చెబితే అది నాకు ఇంతవరకే అర్థమైంది అనుకోని ఆయన అంటిపెట్టుకుని ఉన్నవాడే నిజమైనటువంటి బానిస. ఒబీడియన్స్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ లవ్ ఈజ్ 100% ఒబీడియన్స్ డిస్క్రైబ్డ్ ఏ వాఫ్. ఒబీడియన్స్ అంటే ఒక నిమిషం వెండం, ఒక నిమిషం మానేయడం కాదు, 100% ఉంటేనే అది విధేయత అవుతుంది. అబౌట్ 30 years ago, బిఫోర్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ మై సైలెన్స్, బాబా చెప్తున్నారు, ఓ 30 ఏళ్ళు అయి ఉంటుందేమో, ఒక సంఘటన మీకు చెప్తారు, నేను అప్పుడు ఇంకా మౌనం మొదలు పెట్టలేదు. వెన్ మేరాబాద్ వాజ్ ఏ కాలనీ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ సీకర్స్ సర్వర్స్ అండ్ సఫరర్స్ హూ లివ్డ్ ఇన్ ఆశ్రమ్స్ అసైలమ్స్ అండ్ స్కూల్స్ డిస్పెన్సరీస్ అండ్ ది హాస్పిటల్ హియర్ అట్ ద టైమ్ ఏ విజిటర్ కేమ్ టు సరెండర్ టు మీ. అప్పుడు చాలామంది నాకు శిష్యులు ఉండేవారు, చదువుకునే పిల్లలు ఉండేవారు, హాస్పిటల్లో ఉపశమనం కోసం ఉన్న చికిత్స తీసుకుంటూ ఉన్న రోగులు ఉండేవారు, సన్యాసులు ఉండేవారు, ఇలా రకరకాల ఆశ్రమాలు ఉండేవి, చికిత్సాలయాలు ఉండేవి, ఇవన్నీ నడుస్తూ ఉండేవి. అలాంటప్పుడు ఒకడు, నేను నీకు సర్వార్పణ చేసుకుంటున్నాను అని ఒక మనిషి వచ్చాడు నా దగ్గర. He could not help weeping when I told him that what he intended was very, very difficult, since surrenderance means obedience and obedience has but one meaning and that is to obey. అప్పుడు నేను చెప్పాను స్పష్టంగా, అబ్బాయి నువ్వు అనుకున్నది చాలా కష్టమైన విషయం నాయన, ఇది ఇది అంత సులభము కాదు, ఇది దుర్లభమైన విషయము. ఎందుకని సర్వార్పణ అంటే విధేయత కావాలి, 100 రూపాయలు విధేయత. విధేయతకు ఒకటే ఒక అర్థం ఉంది, ఏమిటిది, దూకే అంటే దూకే, ఇంకా దానికి మళ్ళీ ఇంకొక ప్రశ్న లేదు, అదేంటి ఎలా దూకుతాను, ఇలాంటివి ఏమీ లేవు. అందుచేత కష్టం రానాయన, నీ వల్ల కాదు, విరమించుకో అని చెప్తే ఏడ్చాడు వెక్కి వెక్కి పాపం ఆ మనిషి. హీ సెడ్ హీ న్యూ దట్, నాకు తెలియకుండా వచ్చాను అనుకుంటున్నావు బాబా, నాకు అంతా తెలుసు, అన్నీ ఆలోచించుకొనే వచ్చాను అన్నాడు. అండ్ వాజ్ ప్రిపేర్ టు ఒబే మీ ఇంప్లిసిట్లీ, నువ్వేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధము అన్నాడు. వెన్ ఐ ఎంక్వైర్డ్ ఇఫ్ వుడ్ కట్ హిజ్ ఓన్ చైల్డ్ టు పీసెస్ ఇఫ్ ఐ ఆస్క్డ్ హిమ్ టు డూ సో, హీ ఈవెన్ అగ్రీ టు దట్. నీ బిడ్డను ముఖముఖల కింద నరికేసి నా పాదాల దగ్గర పడేయమంటే నువ్వు సిద్ధమా అని అడిగాడు. దానికి కూడా వాడు రెడీ, ఎస్ బాబా అన్నాడు. బట్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు రిమూవ్ హిస్ క్లోత్స్ అండ్ వాక్ అబౌట్ నేకెడ్ ఇన్ ది స్ట్రీట్స్ ఆఫ్ అమన్ నగర్ హీ బిగాన్ టు ప్రొటెస్ట్ అండ్ అల్టిమేట్లీ వెంట్ హిజ్ ఓన్ వే. అప్పుడు బాబా అన్నారు, నువ్వు గుడ్డలు తీసేసి దిగంబరముగా అహ్మద్నగర్ వీధులలో నడవగలవా అని అడిగాను. అమ్మో అది వాళ్ళ అది ఎలా కుదురుద్ది బాబా, కుదరదని వెళ్ళిపోయాడు వాడు. అంటే మన ఒబీడియన్స్ అది ఎంత చవకబారు ఒబీడియన్స్ బాబా చెప్తున్నారు. మన ప్రతాప్ ఆహిర్ వచ్చే చూడండి, మేరేస్తాను, మీరు వచ్చారు కదా, మా రోజు రాలేదు అన్న, అతను చెప్పాడు అన్నమాట. 14-15 ఏళ్ళు యువకుడు, అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాడు మొట్టమొదటిసారి గురుప్రసాద్. మండలి వాళ్ళందరూ బయట ఉండి బాబా వాడిని ఒక్కడిని లోపల పంపించమన్నారు, వెళ్ళాడు. వెళితే
అంత దూరంలో నిలబడమన్నారు తండ్రి, ఇలా ఒక 5 అడుగులు. నువ్వు బట్టలన్నీ ఇప్పేయమన్నారు, ఇప్పేశాడు. డ్రైయర్ కూడా తీసేయన్నారు, తీసేసాడు. నా చుట్టూ తిరిగన్నారు, తిరిగాడు. అప్పుడు ఆలింగనం చేసుకున్నాడు బాబా, అప్పుడు ఆలింగనం చేసుకుని ఇప్పుడు బట్టలన్నీ వేసేసుకున్నాడు. అంటే వాడు 14-15 ఏళ్ళ వయసులో అంత సంసిద్ధత వాడికి వచ్చింది. వాడి అప్పుడు 2 గంటలు బాబాతో మాట్లాడాడు, బాబా సౌన్యులతో ఇతను మాట్లాడు. అప్పుడు బయటికి తీసుకొచ్చి మండలితో చెప్పారు, నువ్వు ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నావు నాతో అన్నాడు. 20 ఏళ్ళు అన్నాడు. నువ్వు అన్నారు. 17 ఏళ్ళు నువ్వు వేస్ట్ మీరు అందరూ అన్నారు. వీడి ఫస్ట్ టీం నా దగ్గర ఉంచాడు. 2 గంటలు ఎవడి సాయం లేకుండా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా నాతో మాట్లాడాడు. ఎందుకు మీరంతా వేస్ట్ అంటే ఆయన తమాషాగా అలా అన్నారని చెప్పాడు అనమాట. ఆవేళ అతని అనుభవం చెప్పమని అడిగితే, మొత్తానికి అంత ఆధ్యాత్మికంగా సంసిద్ధుణ్ణి అయిపోయానన్న పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. ఎందుకని మనకు తెలియదు, భగవంతుడి దగ్గర సద్గురువు దగ్గర రూల్స్ లేవు. అదేంటి అడుగుతాడులే, ఆయన ఏమడినా మనం ఉండాలి ఒబీడియన్స్ అంటే. అంతేగా అది ఎలా కుదురుద్ది అంటే అయిపోయింది ఒబీడియన్స్ పోయి. మీకు నవజీవనం వెళ్ళే ముందు బాబా స్త్రీ మండలందరినీ కూర్చోబెట్టి ఇదే చెప్పారు. ఒక కుష్ఠురోగి వాడిని పెళ్లి చేసుకుని వాడితో సంసారం చేయమంటే నువ్వు సిద్ధమా అని అడిగారు. ఆలోచించుకొని చెప్పమన్నారు. సిద్ధమే బాబా అన్నారు. అందులో మీకు న్యూలీఫ్ బుక్లో భావజీ రాసినటువంటి అది ఎంత కష్టమో ఆయనతోటి వ్యవహారం, అది ఒబీడియన్స్ అండి. చాలా భయంకరమైన పరిస్థితి అది. మానవుడు ఊహ మనం అంతవరకు వెళ్ళం. ఆయన ఏదో ధ్యానం చేయమంటాడు, పూజ చేయమంటాడు, చేప తినద్దంటాడు, మాంసం అనేమంటాడు, అంతే కదా అనుకుంటే అదేం కుదరదు. దానికి ఏమో రూల్స్ లేవు. ఆయన ఎటువంటి ఆజ్ఞిస్తాడో ఆయన ఇష్టం, అది మన చేతిలో లేనటువంటి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ టు డూ దాట్. వెంటనే వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు బాబాకి, అయ్యో బాబు ఇలా చెప్తున్నాడు బాబా. అయితే ఇలాంటివి మీరు అందరూ చెయ్యాలని నేను ఆశించిన సుమ ఎప్పుడూ కూడా. బాబా హేసన్ టు టెల్ దమ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ వన్ టు డూ ది ఇంపాసిబుల్. అసాధ్యమైనది నీవు ఎన్నటికీ చెయ్యలేనిది చెయ్యమని నేను ఎప్పుడు అడగను. అంటే మరి ప్రతాప్ అహిర్ని ఎందుకు అడిగాడు? ఆయనకి తెలుసు వాడి కెపాసిటీ, వాడి సంసిద్ధత తెలుసు ఆయనకి, అందుచేత అడిగాడు. అది చేసేటువంటి పరిస్థితి లేకపోతే ఆయన అడగాడు. చెక్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ గ్రీటెడ్ దిస్ కామెంట్. బాబా అలాగనే నిజమే కదా అని అందరూ తలాడించారు. అందరూ కూడా రీషఫ్లింగ్ ఆఫ్ క్రాంప్ లిమ్స్ టుక్ ప్లేస్ యాజ్ ఎ స్మాల్ బజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కన్వర్సేషన్ వెంటెడ్ ది ఫీలింగ్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ టు దర్ నైబర్స్ దట్ దేర్ వాజ్ నాట్ మచ్ పర్పస్ ఇన్ సీకింగ్ ఎ గ్రేట్ మాస్టర్ ది ఆస్పిరెంట్ కుడ్ నాట్ ఫేస్ ఈవెన్ సచ్ ఎ ఫస్ట్ టెస్ట్ యాజ్ దిస్. చిన్న బ్రేక్ ఇచ్చారు. అప్పుడు అందరూ పక్కాడుతున్నాను, చూడండి అవతార పురుషుడి దగ్గరికి వచ్చేయడం ఏదో నేను పొడి చేస్తానని వచ్చి ఆయన ఏదో చిన్న పరీక్ష పెట్టగానే అమ్మమ్మ ఇదే లాభం లేదన్నారు. ఎలా కుదురుద్దండి అని ఇలా ఒకడు వాళ్ళు బాబా చెప్పిన మాట నిజమే కదా, మరి ధర్మమే కదా అని వాళ్ళంతా మాట్లాడుకున్నారు. బాబా స్మైల్ ఫేడెడ్ అని విజ్ఞాన్ టు లుక్ సీరియస్ అగే. మళ్ళీ బ్రేక్ ఇచ్చారు 2-3 నిమిషాలు. మళ్ళీ ఆయన గంభీరం అయిపోయింది ఆయన మొహం. మళ్ళీ మొదలుపెట్టారు. నౌ దట్ యు ఆర్ ఇన్ మై సహవాస్ యు షుడ్ నో ఆల్ అబౌట్ మై హ్యాబిట్స్ అండ్ మై బిహేవియర్ టు ద మండలి హూ లివ్ విత్ మీ. నాతో పాటు సహజీవనం చేయడానికి ఇక్కడ మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది. సహవాసులో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు నా గురించి అన్నీ తెలుసుకోవాలి. బాబా పదే పదే చెప్తూ ఉండేవారు, మనకి మనం పుస్తకాలు చదవాలి అన్నది ముఖ్యం. నీవు నన్ను ప్రేమించడం నిజమైతే నా గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి కదా, లేకపోతే నువ్వు ఎలాంటి ప్రేమికుడు అన్నారు. మనం ఏది చెప్పిన అబ్బో నాకు తెలియదు, అబ్బో నాకు తెలియదు అంటే మనం ఏం ప్రేమిస్తున్నట్టు. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు, మీ నాన్నకి ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవారు. నీకు ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత తెలిసి నాన్న నీకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారట కదా అంటే ఏమనుకుంటాడు మీ నాన్న? ఈ ఎలాంటి కూతురు, నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నాను ఇప్పుడు అడుగుతున్నావా నువ్వు, 30 ఏళ్ళ వయసు వచ్చాక అడుగుతున్నావా అని ఎలా నొచ్చుకుంటాడో నేను అలాగే నొచ్చుకుంటాను. నా గురించి ఏమీ తెలుసుకోకుండా అలాగూ ఉంటే నువ్వు మరి ఎలాగూ అని. అందుకని ఇక్కడ బాబా చెప్తున్నారు, నువ్వు మరి నాతో సహవాసులో పాలు పంచుకుంటూ ఉన్నప్పుడు నా అలవాట్లేంటి, నేను మండలి వాళ్ళని ఎలా వ్యవహరిస్తూ ఉంటాను, ఎలా చూస్తూ ఉంటాను వాళ్ళ, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. ఐ లవ్ కైకోబాల్,
వనది వెసిరింది మండలి. ఒక మండలి సభ్యుడు కైకోబాది గురించి బాబా చెప్తున్నారు. వాడంటే చాలా ప్రేమ నాకు. అండ్ ఆఫెన్ బౌ డౌన్ టు హిమ్, వాడి పాదాలకు వందనం కూడా చేస్తూ ఉంటాను నేను. వెనెవర్ ఐ గో అవుట్ అండ్ మస్ట్ టూర్స్ ఆర్ ఫర్ అదర్ కాంగ్రిగేషన్స్ ఐ ఆస్ కైకోబాద్ టు లే హిజ్ హ్యాండ్ అండ్ మై హెడ్ అండ్ బ్లెస్ మీ. నేను మస్తు పర్యటనకు వెళ్ళేటప్పుడు కానీ లేక ఏదైనా ఒక పని మీద బయలుదేరేటప్పుడు అతని దగ్గరికి వెళ్ళి నేను ఇలా ప్రణామం చేసి ఎవరైనానే నా తల మీద చేయి పెట్టి నన్ను ఆశీర్వదించు అని అడుగుతూ ఉంటాను అతన్ని. రీసెంట్లీ ఎట్ సతారా హీ వెప్ట్ అండ్ ప్రొటెస్టెడ్. సతారాలో ఇలాగే అడిగాను ఈ మధ్యన, ఏడ్చాడు పాపం, ఏడ్చి బాబా ధర్మం కాదు ఇది, నేను నిన్ను ఆశీర్వదించను ఏంటి అని నిరసన తెలియపరిచాడు. బట్ ఐ టోల్డ్ హిమ్ టు కంటిన్యూ టు ఒబే మీ టు ద పాయింట్ ఆఫ్ కికింగ్ మీ షుడ్ ఐ ఆస్క్ హిమ్ టు డూ సో. మరి ఒబీడియన్స్ అంటే ఏమిటి? నన్ను తన్ను అన్నా కూడా నువ్వు తన్నాలి, ఇలా నీ కాలితో నా శిరస్సును తన్నాలి, దానికి రెడీగా ఉండాలి, అది ఒబీడియన్స్, విధేయత అంటే. కైకోబాద్ హ్యాస్ బీన్ విత్ మీ ఫర్ 12 ఇయర్స్, ఇప్పటికీ 12 ఏళ్ళుగా నాతో ఉంటున్నాడు వాడు. హీ హ్యాస్ హిస్ ఫ్యామిలీ, అతనికి కుటుంబం ఉంది. దే ఆర్ స్టేయింగ్ అన్ మెహరాబాద్ హిల్, మనం చెప్పుకున్నాం ఇది, అతని కుటుంబం మెహరాబాద్ కొండ మీదే ఉంటుంది బాబా చెప్తున్నారు. ఎక్కడ? సమాధి వెనుక పొడవుగా ఉన్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటుంది, ఆ నీళ్లు పెట్టిన ప్లేస్, మంచినీళ్ళు ఉన్న ప్లేస్ వెనుక పొడవుగా ఉంటుంది, దాని పేరే మెటర్నిటీ హోమ్. పూర్వం ప్రసూతి ఆసుపత్రిగా బాబా మెహరాబాద్లో మకా ఉన్న తొలి రోజుల్లో వాడేవారు, ఆ బీదలకు పురుడు పోసేవారు దానిలో. తర్వాత మస్తాశ్రమం, మస్తుల్ని పెట్టేవారు 1945 దశకంలో, అక్కడే కరీంని చేయిల్ని వేసి కట్టేవారు దానిలో. తర్వాత బాబా సెక్లూషన్కి వాడేవారు దాన్ని. ఆ మూడు పేర్లు ఆ బోర్డులో రాసుంటాయి, మనం వెళ్ళినప్పుడు చూడాలి, మెటర్నిటీ హోమ్, సెక్లూషన్ హాల్ అండ్ మస్తాశ్రమ్ అని ఉంటుంది. ఎంట్రా మూడు పేర్లు ఉన్నాయనుకుంటే ఇది ఆయన జీవితంలో మనం చదివితే ఇవన్నీ తెలుస్తాయి. అక్కడ కైకోబాది భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉండేవారు. ఈ మధ్య దాకా అతని చివరి ఆడపిల్లలు ఇద్దరు ఉండేవారు, జాలు గులు లావుగా ఉండేవారు, గమలు వేసుకుని ఇలా అడుగుతూ ఉండేవారు ముసలాళ్ళు. బాబా చెప్తున్నారు వీడి కుటుంబం మెహరాబాద్లోనే ఆ కొండ మీద ఉంటున్నారు. హీ హ్యాడ్ డెడికేటెడ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది. సాక్షాత్తు భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన సర్టిఫికేట్ ఇస్తున్నాడు, ఆయన తన సర్వస్వమును వాడు నాకు అంకితం ఇచ్చేశాడు, నేను అంగీకరించేశాను. హీ బిలాంగ్స్ టు ది పార్సీ ప్రీస్ట్ క్లాస్, అతను పార్సీలలో పూజారి వర్గానికి చెందినటువంటి వాడు. అండ్ హెన్స్ ఈజ్ కాల్డ్ దస్తూర్. దస్తూర్లు అంటే పూజారి అని అర్థం. ఇప్పుడు జాల్ దస్తూర్ ఉన్నాడు, ఆయన కూడా ఆ పార్సీలలో పూజారుల వర్గం అన్నమాట, వాళ్ళంతా ఆ కుటుంబానికి చెందినవాడు. అండ్ హీఈస్ ఎ రియల్ ప్రీస్ట్. కైకోబాద్ అని వాడు నిజమైనటువంటి పూజారి, వాడికి అర్హత ఉంది. హీ సీస్ బాబా యాజ్ బాబా ఈజ్ టు బి సీన్. బాబా యొక్క నిజరూపం ఏదో అది చూడగలడు వాడు, అంటే బాబాని ఎలా చూడాలో అలా చూడగలడు వాడి కళ్ళుతో. అండ్ హీ టేక్స్ బాబాస్ బ్లెస్సింగ్ యాజ్ బ్లెస్సింగ్స్ ఆర్ టు బి టేకెన్. అలాగే నేను ఆశీర్వదించినప్పుడు నా ఆశీస్సులను ఎంత ప్రేమతో ఎంత గౌరవంతో స్వీకరించాలో అలా స్వీకరించగలడు వాడు ఒక్కడే. హీ హెజ్ ఆల్సో బీన్ సైలెంట్లీ రిపీటింగ్ బాబాస్ నేమ్ 100,000 times ఎవ్రీ 24 అవర్స్ ఆల్ దీస్ ఇయర్స్. ఇన్నేళ్లుగాను 12 ఏళ్లుగా నాతో ఉంటున్నాడు కదా, ప్రతి 24 గంటలకి 100,000 సార్లు నిశ్శబ్దంగా నా నామాన్ని వాడు స్మరిస్తూ ఉంటాడు, 100,000 సార్లు రోజుకి. He had the first glimpse of divinity at Mehrabad in 1946. 1946వ సంవత్సరంలో నా దివ్యత్వపు జాడను మొట్టమొదటిసారి వాడు చవి చూశాడు. అగైన్ ఆన్ August 31, 1953 హీ ఎక్స్పీరియన్స్డ్ ఎ డెరాడూన్ సచ్ బ్లీస్ దట్ హీ వాస్ ఆన్ ద పాయింట్ ఆఫ్ డ్రాపింగ్ హిజ్ బాడీ. అలాగే August 31, 1953 డెరాడూన్లో నేను క్యాంప్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నా దివ్యత్వాన్ని చూసి ఇక వాడు తట్టుకోలేక ఆనందాన్ని, దివ్యానందాన్ని శరీరం విడిచిపెట్టేసేటువంటి స్థితి వచ్చేసింది వాడికి. నౌ హీ సేస్ హీ కెన్ సీ గ్లింప్సెస్ ఆఫ్ మై రియాలిటీ వెన్ ఎవర్ హీ విషెస్. ఇప్పుడు వాడు అలా ఇచ్చా మాత్రం చేత నా దివ్యత్వాన్ని ఎక్కడైనా సరే వాడు చూడగలిగిన స్థాయికి వాడు చేరుకున్నాడు. ఎట్ సచ్ మూమెంట్స్ హీ సీస్ ఈవెన్ ఎ డార్క్ రూమ్ లిట్ అప్ విత్ సచ్ బ్రిలియన్స్ దట్ కంపేర్డ్ విత్ ఇట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్ ఈస్ నథింగ్.
వాడు స్థాయి చెప్తున్నారు బాబా కైకోబాద్. ఒక చీకటి గదిలో కావాలంటే బాబా అనుకోగానే సూర్యుడు కాంతిని కూడా అది తులసి రాజు అంటుందన్నమాట, అంత కాంతితో బాబా మొహాన్ని వాడు చూడగలడు. దెన్ ఇన్ దట్ లైట్ హీ సీస్ మీ, ఆ కాంతిలో నా మొహం వాడు చూడగలుగుతూ ఉంటాడు. దట్ ఈస్ నో మిరకిల్ పెర్ఫార్మ్డ్ బై మీ, అదేమో నేను చేసిన మహిమ ఏమన్నా అనుకుంటున్నారేమో, అది నేను చేసిన మహిమ కాదు. ఐ కెనాట్ డూ దట్ మై సెల్ఫ్, నిజానికి నేనే చేయలేను అలాంటి మాత్రం. ఐ నో ఓన్లీ వన్ థింగ్, దట్ ఐఎమ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్. నాకు ఒకే సత్యం తెలుసు, నేను అన్ని వస్తువులలోనూ అంతటా నిండి ఉన్నది నేను ఒక్కడినే. డిస్పైట్ ఆల్ దట్ కైకుబాద్ హ్యాజ్ హడ్ టు రియలైజ్ గాడ్. ఇదంతా చెప్పి బాబా అంటున్నారు, కానీ వాడు ఇంకా భగవంతుణ్ణి సాధించలేదు, వాడి ఈ అనుభూతులు పొందుతున్నాడు అంటున్నావా, ఇవి కూడా అయినా వాడు ఇంకా భగవద్ అనుభూతిని పొందలేదు. హీఈస్ ఆన్ ద పాత్, వాడు ఇంకా దారిలో ఉన్నవాడు. అండ్ హీ హ్యాస్ టు గో ఆన్ అండ్ ఆన్, ఇంకా ముందుకి పోవాల్సి ఉంది, వాడికి ఇంకా ప్రయాణం ఉంది. హీ ఆఫెన్ టెల్స్ మీ దట్ ఈస్ ఎంజాయింగ్ మై గ్రేస్ అండ్ ఐ ఆల్వేస్ టెల్ హిమ్ అండ్ ఐ మీన్ దట్ ఇట్ ఈస్ హీజ్ లవ్ ఫర్ మీ దట్ గివ్స్ హిమ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పాత్. బాబా నీ కృప వల్ల నాకు ఇలాంటి దివ్యానుభవాలు వస్తున్నాయి అంటూ ఉంటాడు వాడు. కానీ నేను చెప్తున్నాను, నీ ప్రేమ నా మీద ఉన్న ప్రేమయే నిన్ను ఆ మార్గంలో నడిపిస్తుందిరా నాయన, నేను చేసేది ఏమి లేదు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈవెన్ దో గ్లింసెస్ హీజ్ ఎక్స్పీరియన్సెస్ గివ్ హిమ్ డీప్ బ్లిస్ అండ్ ది అన్షేకబుల్ కన్విక్షన్ దట్ ఐఎమ్ హిజ్ మాస్టర్. ఇలాంటి చిన్న చిన్న అనుభవాల ద్వారా నా మీద అచంచలమైన విశ్వాసము ఏర్పడుతుంది, నా గురువు చెయ్యి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు అని వాడికి దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పడింది. దేర్ఫోర్ హి విల్ క్యారీ అవుట్ ఎనీ ఆఫ్ మై ఆర్డర్స్ ప్రాంప్ట్లీ అండ్ చీర్ఫుల్లీ. అందుచేత నేను ఏ రకమైన ఆర్డర్ ఇచ్చినా సరే మహానందముగా వెంటనే నెరవేర్చగలుగుతాడు. అంటే ఏమిటి దీని అర్థము? మనం చేయలేకపోతున్నాము అంటే మనకు అలాంటి విశ్వాసము ఇంకా రాలేదు. వాడికి అంత విశ్వాసం వచ్చింది కాబట్టి వాడు ఏం చేయమంటే అది చేసేస్తున్నాడు. అది మనకి ఇంకా రాలేనట్టు లెక్క, మనం చేయలేకపోతూ ఉంటే. కైకోబాద్ బవగేశ్యాడ్ హ్యాజ్ ఇ లుక్ టువర్డ్స్ ద బ్యాక్ ఆఫ్ ది ఆడియన్ స్టాండ్ అప్ అని చెప్పిన తర్వాత బాబా అన్నారు, ఒరే కైకోబాద్ ఎక్కడ ఉన్నావు అన్నారు. వాళ్ళు ఆ జలాల మధ్య నుంచి ఒక లేచి నుంచున్నాడు. అంటే బాబా వీళ్ళందరికీ పరిచయం చేద్దామని. ఈజ్ ఇట్ ఈజ్ నాట్ వాట్ ఐ హ్యావ్ సెడ్ ట్రూ బాబా కోరి, నేను చెప్పింది నిజమా కాదా చెప్పు వీళ్ళందరికీ అన్నారు. ఎస్ బాబా ఎవ్రీథింగ్ యూ హ్యావ్ సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూ, కైకోబాద్ రిప్లైడ్. బాబా మీరు చెప్పింది తూచా తప్పకుండా ప్రతి అక్షరము సత్యము. అండ్ లుకింగ్ ఫర్ ఎ మూమెంట్ ఎట్ బాబా టు సీ ఇఫ్ ఎనీథింగ్ ఫర్దర్ వాజ్ ది మాండ్ ఆఫ్ హిమ్ ఈ సాట్ డౌన్ అగైన్. ఇలా చెప్పేసి బాబాకే చూసాడు, అంతేనా కూర్చోవచ్చా నేను అని. బాబా ఇంకేం చెప్పలేదు, వెంటనే కూర్చునిపోయాడు వాడు. అంతేగాని నేనేనండి ఇవన్నీ చేసేది అంటే, జనరల్గా ప్రపంచంలో మనం అందరు అటెన్షన్ పడగానే వాడు సెల్ఫ్ కాన్షియస్ అయిపోతాడు. అలా ఏమి లేదు, వెంటనే వాడు కూర్చునిపోయాడు. అంటే మండలి వాళ్ళు అంత స్థాయిని రీచ్ చేయరు అని చెప్పి బాబా వాళ్ళని ఎకనాలజ్ చేశారు. ఉదాహరణకు శావకత్వ అని ప్రేమ మహాసాగరం అనే పుస్తకం వచ్చింది తెలుగులో, చాలామంది చదువుకుంటారు. హీ గివ్ ద వర్షన్ దానిలో అతను రాశాడు, ముసలాడైపోయాడు, బాబా అన్నారు పోరా పోయి నీ పిల్లల దగ్గర ఉండు అన్నారు, లేకపోతే బాబా శరీరం వీరి వదిలిపెట్టిన తర్వాత కూడా పిల్లల దగ్గరే ఉండేవాడు బొంబాయిలో. అప్పుడు ఈ పిల్లలు చాలా వీడియోలు వచ్చాయి కదా బయటికి, ఇవన్నీ చూస్తూ అన్నిసార్లు మేరాజాదులో వీడియోలు తీస్తారు, నాన్న నువ్వు ఒక్కదానిలోనే కనపడబెట్టి ఉంటావేమో అని చూసే మేము అని అడుగుతాను. అప్పుడు అంటాడనమాట, నేను డ్యూటీ చేసి చేసి బాగా అలసిపోయి ఉంటాను, ఇలాంటి సినిమా వాళ్ళలో వచ్చినప్పుడే నాకు టైం దొరుకుతూ పోయి పడుకుంటాను, నాకు ఇవేవి ఇష్టం ఉండవు, అందుకని నేను అప్పుడే విశ్రాంతి తీసుకుంటాను, వీళ్ళందరూ ఎలాగో ఉన్నారు కదా బాబా కూడా అని విశ్రాంతి తీసుకుంటాను, మాకెవరికి ఇష్టం ఉండేవి ఇలాంటివి అని చెప్పాడు. అంటే వాళ్ళు మండలి వాళ్ళు ట్రైనింగ్ బాబా ఇచ్చారు. వాట్ ఎవర్ ఐ సీ బాబా రిష్యూ ఐ సీ ఇట్
ఇన్ ఆల్ సిన్సియరిటీ. నేను ఏ మాట చెప్పినా ఏదో కాలక్షేపం అనుకో, ఊసిపోకో, నేను ఎప్పుడూ లూజ్గా చెప్పను. ఏ మాట చెప్పినా కూడా పూర్తి నిబద్ధతతో నేను చెప్తాను, ఏ మాట చెప్పినా కూడా. అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్ టు మీ వితౌట్ కాన్షియస్లీ నోయింగ్ మీ విల్ బ్రింగ్ యూ నియరెస్ట్ టు మీ. నేను ఎవరు నీకు తెలియదు, నా స్థాయి ఏమిటో నీకు తెలియదు, ఏం తెలియదు కదా, ఏమి తెలుసు మనకి. అయినా నేను చెప్పింది ప్రశ్న వేయకుండా చేసేసామనుకో, నాకు దగ్గరగా వచ్చేస్తాను. చాలా సింపుల్ రహస్యం కదా అని చెప్తున్నాడు. నేనంటే ఏమీ తెలియకపోయినా, నా స్థాయి ఏమిటో తెలియకపోయినా, కేవలం నేను చెప్పినట్టు చేసేసావనుకో, చాలు నువ్వు దగ్గరగా వచ్చేస్తావు నాకు. బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బీ మీ లిటరల్లీ అండ్ స్పాంటేనియస్లీ. కానీ అది అంత ఆశామాసి వ్యవహారం కాదు. అంటే చెప్పింది చెప్పినట్టుగా అలా చేసేయడం అంటే అంత సులభం ఏం కాదు. ఇఫ్ ఐ వర్ టు బి ఇన్ యువర్ ప్లేస్ ఐ మైసెల్ఫ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ దాట్. నేను మీ స్థానంలో ఉన్నప్పుడు ఇలాగే నన్ను చేయమని అడిగితే నేను కూడా అంత సులభంగా చేయలేనేమో. అంటే దానికి అంత సంసిద్ధత కావాలంటే కైకోబాద్ యొక్క గొప్పతనం మనకి అర్థం. ఇలాగ బాబా చెప్తున్నాడు, వాడు ఏమన్నా చేసేస్తాడు. మనం చెప్పుకున్నాం, ఒక కూతురు చచ్చిపోయి ఫైర్ యాక్సిడెంట్లో, పెద్ద అమ్మాయి మెహరా అమ్మాయి పేరు, చచ్చిపోయింది సాయంత్రం చచ్చిపోయింది. కౌరేలిం బాబాకి మెహరాజాదులో ఉన్నారు, మన్నాడు పొద్దున్నే నేను వస్తాను, నేను ఉండి దగ్గరుండి చేస్తాను అని చెప్పి అన్నాడు తండ్రి. కైకుబాద్ కూడా ఉన్నాడు, బాబా కూడా వచ్చాడు. అంటే అతని డ్యూటీ అతను చేసాడు అంతే, వదిలే వచ్చేయలేదు బాబాయ్. అంత డ్యూటీ బౌండ్ అలాగే ఉండేవాడు. ద బెస్ట్ థింగ్ ఫర్ యూ వుడ్ బి టు ఒబే మీ చీర్ఫుల్లీ. కాబట్టి నువ్వు చెయ్యదగిన అతి మంచి ఉన్నతమైన పని ఏమిటయ్యా అంటే నవ్వుతూ ఆనందంగా నేను ఏం చెప్తే చేసే. ఇన్ ఎనీ కేస్ దో టు ఒబే మీ నౌ వెన్ యూ హ్యావ్ నాట్ ఎట్ కాన్షియస్లీ ఎక్స్పీరియన్స్ మై గ్రేట్నెస్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రేట్ థింగ్. నా స్థాయి తెలిసిపోయిన తర్వాత అప్పుడు విధేరి చూపెట్టడం అది గొప్ప విషయం ఏం కాదు. తెలిసిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇదిగని ఇంకేదిలో అన్నీ ఉన్నాయరా బాబు, ఈయన మామూలుడు కాదంటే ఏమన్నా చేస్తాడు కదా. అప్పుడేమి కష్టమేం కాదు, విధేరి చూపెట్టడం చాలా సులువు. కానీ నేను ఎవడో తెలియకుండా కేవలము నేను నమ్మడం నమ్ముతున్నావు అంతే, బాబా చెప్తున్నాడు చేసేయడమే, ప్రార్థన చెప్తున్నాడు చేసేయడమే అని 100కి 100 రూపాయలు నాకు విధేయతగా ఉంటే ఇదే గొప్పతనం. దానిలోనే గొప్పతనం ఉంది. నేనెవరో నీకు అనుభవపూర్వకముగా తెలియక ముందు నాకు 100కి 100 రూపాయలు విధేయుడిగా ఉండడం అది గొప్ప విషయం. మచ్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ లాస్ట్ వన్స్ అ కన్విక్షన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు యాక్చువల్ కాన్షియస్ నాలెడ్జ్ ఆఫ్ మై రియాలిటీ. నేను ఎవరో నా నిజస్వరూపం ఏమిటి తెలిసిపోయాక దీనికి వెలివేలి. దట్ ఈస్ ద పర్పస్ ఫర్ విచ్ యూ హ్యావ్ బీన్ కాల్డ్. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచి ఎవరైనా అయినా మీకు నేను ఎవరో అర్థం అవటం లేదు, ఓకే వరి అవ్వద్దు, కానీ నేను చెప్పింది అది చెప్పడానికి మిమ్మల్ని ఇంత దూరం పిలిపించాను. ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ ది స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ బట్ ఒబీడియన్స్ ఫర్ షో ఈజ్ వర్స్ దెన్ నో ఒబీడియన్స్. ఆధ్యాత్మిక అనుభవాలన్నిటిలో అతి ఉన్నతమైనటువంటిది విధేయత. కానీ ప్రదర్శన కోసము ఇలా దండ కట్టుకొని యాక్షన్ చేయడం అది వర్స్ట్ అన్నారు బాబా. అన్నిటికంటే చండాలమైనటువంటి ఆ నటన, అంటే నటనతో కూడినటువంటి విధేయత. ఈవెన్ ఇఫ్ వన్ అమంగ్ యూ సక్సీడ్స్ ఇన్ లవింగ్ మీ అండ్ ఒబేయింగ్ మీ ద పర్పస్ ఆఫ్ ది సహవాస్ విల్ బి యాంప్లీ అండ్ ఫుల్లీ సెట్. ఇంతమందిలో ఇన్ని 200 మంది ఒక్కొక్క గ్రూప్కి, అలాగ దగ్గర దగ్గర 1000 మంది మొత్తం వచ్చారు. ఇంతమందిలో ఒక్కడు నిజంగా నాకు విధేయత చూపెట్టి నిజంగా నన్ను ప్రేమిస్తే లేబర్ కిట్నెట్టే అన్నారు బాబా. ఈ సహవాసం నేను ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాసపడినందుకు సార్థకం అయిపోయినట్లే. అదర్వైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ మై సహవాస్ యూ విల్ హ్యావ్ ఎంజాయ్డ్ ఏ వీక్స్ పిక్నిక్. లేకపోతే అలా ఒక్కడు కూడా మీరు అలా చేయలేకపోతే ఇదో పిక్నిక్ కింద లెక్క. దీని ప్రయోజనం ఏమి నెరవేరనట్టే లెక్క. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యు ఆల్ టు హ్యావ్ యువర్ మిడ్ డే మీల్. ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి టైం అయిపోయింది. ఈట్ వెల్, రెస్ట్ ఆఫ్టర్ లంచ్ అండ్ ఆల్ బి హియర్ అట్ 2 o'clock. బాగా తినండి, కడుపు నిండా తినండి, రెస్ట్ తీసుకోండి. భోజనం అయిన తర్వాత భక్తాయాసం ఉంటుంది కదా,
మళ్ళీ 2 గంటలకల్లా వచ్చాడు. బాబా ఎప్పుడు టైం అంటే మెటుక్యులస్, భయంకరమైన మెటుక్యులస్. బాబా చివరిలో శరీరం విడిచిపెట్టి ముందు పాద్రి మెహరాబాద్ నుంచి మెహరాజాద్ వచ్చి, బాబా నీకు ఇంగ్లీష్ మందులు సరిగా పనిచేయట్లేదు, హోమియో మందులు నేను వేస్తాను, నాకు అవకాశం ఉందని అడిగారు. ఓకే అలాగే అన్నారు. అవన్నీ పొట్లాలు కట్టి ఇది 2 గంటలకు వేసుకోవాలి, ఇది 4 గంటలకు వేసుకోవాలి, ఇది 3 గంటలకు వేసుకోవాలి, నేను పొట్లాలు పెట్టుకోవాలి, నువ్వు ఉండి దగ్గర ఉండి వెయ్యి అన్నట్టు. సరిగ్గా ఆ టైం అవగానే బాబా గడియారం కేసు చూసి ఇలా అని ఒకటి పాత్ర అంటే ఆయన మందు పనిచేస్తాను కదా, ఆయనకి టైం ఉంటే టైమే, ఆయన అలవాటు అంటే అంటే ఆయన తక్కువని కొడద్దనమాట. ఎప్పుడైనా సరే ఆయన చెప్పేవారు, రాత్రి డ్యూటీ మారవలసిన టైం వచ్చిందనుకో బాబా పడుకొని ఇలా కొట్టేవారట, టైం అయింది వాడిని రమ్మని అనేవారు. అంటే తక్కువ చూసుకుంటే టైం ఉంది, అంత మెటిక్యులస్గా ఉండేవారు. ఎందుకని దానివల్ల కలిసి రావడం కలిసి రాకపోవడం అది కాదు, ఆయన అలవాటు అంతే, బాబా స్టైల్ అది. అందుకని బాబా చెప్తున్నారు నువ్వు వెళ్ళి 2 అయ్యేటప్పటికి మళ్ళీ వచ్చేయండి అందరు. బాబా రోజ్ ఫ్రమ్ ఈ చైర్ అండ్ స్ట్రోడ్ ఎట్ వన్ ఫ్రమ్ ద హాల్ అండ్ అవుట్ ఇన్ ఎ స్మాల్ సెపరేట్ హట్ విచ్ హెడ్ బీన్ ఫిటెడ్ అప్ విత్ ఎ స్మాల్ కౌచ్ అండ్ ఎ ఫ్యూ టాయిలెట్ ఆర్టికల్స్ ఫర్ హిస్ యూజ్. బాబా కోసం ప్రత్యేకంగా ఒక చిన్న గుడారం లాంటిది వేశారు అక్కడ, కుటీరం లాంటిది, దానిలోనే ఒక పక్క టాయిలెట్ లాగా పెట్టి ఇలా పెట్టి అందులోకి వెళ్ళిపోయారు బాబా. ద బిజీలీ చాటరింగ్ థ్రాంగ్ రిమైనింగ్ ఇన్ ద హాల్ స్వర్ల్డ్ ఇన్ టు స్మాల్ కైండ్స్ ఆఫ్ నాట్స్, లార్జ్ నాట్స్, డ్రీమింగ్ మూవింగ్ ఇండివిజువల్స్ ఇంటెంట్ అండ్ నాట్ టాకింగ్ అండ్ ఎఫ్ యూ హూ ఇన్స్టాంట్లీ షట్ ఆఫ్ అబౌట్ దేర్ బిజినెస్. వెంటనే బాబా వెళ్ళిపోగానే కొంతమంది చిన్న చిన్న గ్రూపులు కింద నలుగురు చోట ఎవడ అలవాటు వాడు, మనం ఏంటంటే అవకాశం రాగానే వెంటనే మాటల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకడు నిశ్శబ్దమే వాడేం మాట్లాడు ఇలా ఎవరు అడవుల్లో వాడు, కొంతమంది భోజనం కాబట్టి భోజనం వెళ్ళిపోయారు అంతే, ఇంకేం మాట్లాడతారు, తక్కువ లేవడం భోజనానికి వెళ్ళిపోయారు. Soon the hall began to empty as nature added its reminder to Baba's injunction to eat. Baba bhojanam cheyal annaru kada ancheta aakali vesina veegipoyina velipoyaru andaru, hall mottham kaali ayin tarvata. At last only the muffled clatter and laughter of scores of light hearted persons eating and joking could be heard. Inka agarakanta bhojanam hall lochi navulu ee tindalu adavadi chappullu ee vinapadutunna ee spoonlu saasarlu idi. Even in late fall and winter, for this was November 4th, 1955. Baga chalaga undi vatavaranam kada. A brief rest in the heat of the day feels good in this part of India. Although its greater altitude and scant rainfall lessen the discomfort experienced in the lower coastal areas. Adi baga podi vatavaranam kabatti mari anta bhayankaramaina chali madhyanam undadu. అంచేత భోజనం తర్వాత కాస్త రెస్ట్ తీసుకుంటే మంచి విశ్రాంతి దొరికింది అందరికీ కూడా. ది ఎక్సైట్మెంట్ ఆఫ్ బీయింగ్ విత్ బాబా వాస్ నాట్ ఎనఫ్ టు కీప్ మోర్ దెన్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ ది సహవాసీస్ ఫ్రమ్ రిలాక్సింగ్ అండ్ టేకింగ్ అప్ ఎ బ్రీఫ్ నాప్ ఆఫ్టర్ లంచ్. మొత్తానికి కొంతమంది తప్ప ఎక్కువ మంది బాబా చెప్పిన ప్రకారం రెస్ట్ తీసుకొని కాస్త కొనుక్కు తీసి సిద్ధమయ్యారు. లాంగ్ బిఫోర్ ద డెసిగ్నేటెడ్ టైమ్ హవెవర్ ద మెజారిటీ వర్ బ్యాక్ ఆన్ దియర్ ఫీట్ అండ్ వెయిటింగ్ బాబాస్ రిటర్న్. బాబా 2 అన్నారు కానీ పావుదొక్కు 2కి అంతకు వచ్చేసారు అందరూ, ఇక కొద్ది మంది తప్ప అందరూ వచ్చేసి బాబా కోసం నిరీక్షించి ఉన్నారు. సూన్ ద నేచర్ ఆఫ్ ది ఆఫ్టర్నూన్స్ ఎజెండా బికేమ్ అపరెంట్. ఈలోగా మండలి వాళ్ళు వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు, మధ్యాహ్నం కార్యక్రమం యొక్క సూచనలు అర్థమైపోయినాయి వీళ్ళు, వీళ్ళంతా ఏదో ఏర్పాట్లు మొదలుపెట్టేవాడు, ఓహో మధ్యాహ్నం వేరేగా ఉంటుందన్నమాట అని వీళ్ళకి అనిపించింది. ఎ లార్జ్ టెంట్ హ్యాడ్ బీన్ ఎరెక్టెడ్ సమ్ డేస్ ప్రీవియస్లీ అట్ ద ఫ్రంట్ అండ్ టు ద రైట్ ఆఫ్ ది గ్రేట్ హాల్. అది ఈ హాల్కి ఈ పక్కన ఒక పెద్ద టెంట్ వేశారు. ఇట్ వాజ్ ఓపెన్ ఆన్ 2 సైడ్స్ అండ్ క్లోజ్ టు ది రియర్ టువర్డ్స్ అరంగా అండ్ టు ది వెస్ట్. 2 సైడ్స్ ఓపెన్ ఉంది, 2 పక్కల క్లోజ్ చేసి ఉంది ఆ టెంట్. ఇట్స్ అ డర్ట్ ఫ్లోర్ వాజ్ వెల్ కవర్డ్ విత్ కార్పెట్స్ అండ్ లిబరల్లీ స్ప్రింకిల్ విత్ కుషన్స్. కింద ఒక పెద్ద కార్పెట్ వేసేసారు, దాని మీద కూర్చోవడానికి చిన్న కుషన్స్ కూడా వేశారు. అట్ ది ఎన్క్లోజర్ ఎండ్ హ్యాడ్ బీన్ బిల్ట్ ఎల్లో ప్లాట్ఫామ్. ఆ కొస ఒకటి క్లోజ్ చేసి వెనక కట్టెల్లా కట్టి చిన్న ప్లాట్ఫామ్ పెట్టారు. అండ్ ఆన్ దిస్ వాజ్ ప్లేస్డ్ మోర్ కార్పెటింగ్ అండ్ ఎ చైర్స్ లాంజ్. దాని మీద ఒక పరుపులతోటి ఇలా
వేశారు కూర్చోడానికి. ఇన్ ద నరౌండ్ దిస్ అటెండ్ బిగాన్ టు అక్యూములేట్ ఎ మోట్లీ కలెక్షన్ ఆఫ్ విలేజర్స్ ఫ్రమ్ అరంగాన్. అరంగాన్ గ్రామస్తులు నెమ్మది నెమ్మదిగా అక్కడికి రావడం మొదలెట్టారు ఆ టెంట్లోకి. హియర్ బాబా వాస్ టు రిసీవ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది స్మాల్ ఆర్మీ ఆఫ్ వర్కర్స్ రిక్వైర్డ్ టు స్టాఫ్ మెరాబాద్ ఫర్ దిస్ ఆవాస్ ప్రోగ్రామ్. ఈ సవాస్ ప్రోగ్రామ్స్ కోసం వాలంటీర్స్ చాలామంది అవసరం అయ్యారు. వాళ్ళ కుటుంబాలన్నీ బాబా దర్శనానికి వస్తారు. అందరితో వాళ్ళంతా అరంగామకి చెందినవాళ్ళు. మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ హ్యాడ్ గ్రోన్ అప్ ఇన్ బాబాస్ ఆరా యాజ్ ది ఫోర్ డికేడ్స్ ఆఫ్ హిస్ వర్క్ హ్యాడ్ ఆఫెన్ సెంటర్డ్ అట్ మెహరాబాద్. అప్పటికి 4 శతాబ్దాలుగా అవతార కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కాబట్టి అరంగాం గ్రామస్తులందరూ బాబా యొక్క ఆ నీడలోనే పెరిగిన వాళ్ళు. వాళ్ళంతా 4 శతాబ్దాలుగా దశాబ్దాలుగా వాళ్ళు బాబా నీడలో పెరుగుతూ ఉన్నటువంటి వాళ్ళే. టు దీస్ విలేజర్స్ హి వాజ్ మోర్ దెన్ ఎ గ్రేట్ రిలీజియస్ ఫిగర్. ఫర్ దట్ వుడ్ హవ్ కమాండెడ్ ఓన్లీ వెనరేషన్ అండ్ ఎ షైనెస్ బోర్న్ ఆఫ్ ఆ. కేవలం వాళ్ళందరికీ బాబా అంటే ఇలా ఇలా దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాడే కాదు, అంతకంటే ఎక్కువ. ఎందుకని, వాళ్ళకి కరువులు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి రేషన్ కూడా పంపించేవారు బాబా. ప్రతి కుటుంబానికి ఇంత బియ్యము ఇంత పప్పులు ఇవన్నీ పంపిస్తూ ఉండేవారు. అంటే వాళ్ళకి జీవనాధారమే బాబా అలాగా ఉండేది. ఈచ్ టైమ్ బాబాస్ కార్ ఫాదర్ బ్రీఫ్లీ అట్ ద రైల్ రోడ్ ట్రాక్స్ వెన్ డ్రైవింగ్ బిట్వీన్ ద సహవాస్ హెడ్ క్వార్టర్స్ అండ్ మెహరాబాద్ అండ్ ది హిల్ ఆర్ షోర్ టు నెగోషియేట్ ఏ హెయిర్ పిన్ టర్న్ ఆన్ ద డర్ట్ రోడ్ నియర్ ద విలేజ్. స్కోర్స్ ఆఫ్ డిలైటెడ్ చిల్డ్రన్ అండ్ మదర్స్ క్లాస్పింగ్ ది ఇనివిటబుల్ ఇన్ఫెంట్స్ టు దేర్ షోల్డర్స్ రీచ్ అవుట్ విత్ షౌట్స్ టు టచ్ ద కార్ ఆర్ ఈవెన్ అ మ్యాన్ హిమ్సెల్ఫ్. దిస్ వాజ్ ఎ పర్సన్ ది లవ్. ఆ అరంగం గ్రామస్తులకు బాబాతో ఉన్న అనుబంధం గురించి ఎంత అందంగా రాశాడు. ఆ బాబా కారు ఆ మెహరాబాద్ కొండ మీదకి ఇక్కడికి తిరుగుతూ ఉన్నప్పుడు, అరంగాన్ వచ్చినప్పుడు, లేక ఆ రోడ్డు మీద దౌండ్ వైపు వెళుతూ ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి కారు దగ్గరకు వచ్చి బాబాకి జయబాబా జయబాబా చెప్తూ ఉండేవారు. ఆ కారును ముట్టుకునేవారు, ఒకసారి బాబాను కూడా ముట్టుకుంటూ ఉండేవారు. ఎందుకని, అంత ప్రేమ వాళ్ళకి బాబా అంటే. నౌ మెనీ ఆఫ్ దెమ్ వర్క్ టు హ్యావ్ ద రేర్ ప్రివిలేజ్ ఆఫ్ పాసింగ్ సింగ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ టు బి స్మైల్డ్ ఎట్ బై హిమ్ పాసిబ్లీ ఈవెన్ టచ్ బై హిమ్. ఇప్పుడు వాళ్ళకి పరమ భాగ్యం ఈవేళ దక్కింది వాళ్ళకి. ఏమిటి, బాబా ఎదురుగా ఒంటరిగా ఒక్కొక్కడు నిలబడి బాబాకి ఇలా వందనం చెప్పి ఒక్కోసారి బాబా వాళ్ళని ముట్టుకునేవారు కూడా, అటువంటి అవకాశం దొరికింది వాళ్ళకి ఈ సహవాసంలో. The almost ecstatic veneration of the Indian for his religious master is something foreign to the Western mind. Oka mataparamainatuvanti aadhyatmika paramainatuvanti oka guruunu elagu aaradhinchalo bosa tellavadi burraki adi ardham kaadu, ardham kaani vishayam adi. Adi elagu tana aaradhananu tana gauravanni pradarshinchali ani. Inevitably it involves a sacrifice of part, even all of the self. అది ఎంతో కొంత తనను త్యాగం చేసుకోవాలి, తనను తగ్గించుకోవాలి. అంటే ఆయనకి దండం పెట్టి వంగి దండం పెట్టమంటే తన ఆహాన్ని చంపుకున్నట్టే కదా, తను తను తగ్గించుకున్నట్టే కదా. ఆయన పాదాల మీద శిరస్సును పెట్టడం అంటే అది నేను కొరగాని వాడిని, నా స్థాయి ఇది అని అతనికి చెప్పడం. అంచేత తనను తాను తగ్గించుకోవడం అనేటువంటిది ముఖ్యమైన విషయం దానిలో. టు ది ఆక్సిడెంటల్ దిస్ అపియర్స్ డేంజరస్. అది తెల్లవాడికి ఇదేంట్రా, ఇది వాడి పాదాల మీద మన ఆతలకాయ పెట్టు, అది చాలా ప్రమాదంగా అనిపిస్తుంది. అండ్ ఇన్ ద ఈస్ట్ వేర్ ఇట్ ఈస్ ఆఫ్ అండ్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ వితౌట్ ఇట్ ఇస్ డేంజర్స్. అయితే తూర్పు దేశంలో కూడా ఇలాగ ప్రతి వాడు కనపడినోడికల్లా దండాలు పెట్టుకుంటూ పోవడం ప్రమాదమే. అది రెగార్డ్లెస్ ది ఇండియన్ ఫీల్స్ ఇన్స్టింక్టివ్లీ ద నెసెసిటీ ఫర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. అంచేత వీడికి తెలిసినా తెలియకపోయినా ఈ తూర్పు దేశాలలో వీళ్ళకి లోపల ఒక సహజంగానే ఎవడో ఆధ్యాత్మికంగా ఎదిగినాడు, ఓ దండం పెట్టేస్తాడు, ఏమో రేపు వద్దున ఉపయోగపడద్దు నా నేను ముందుకు వెళ్ళడానికి అని వాడు ఆ లోపల తెలియకుండానే వాడికి ఆ భావం పెళ్ళికి వస్తుంది. అండ్ టు అకాంప్లిష్ ఇట్ హీ వర్క్స్ అవుట్ ఎ రిలేషన్షిప్ టు ద టీచర్ విచ్ హెస్ నో ఎగ్జాక్ట్ కౌంటర్ పార్ట్ ఇన్ ది ఆక్సిడెంట్. అంచేత గురువు ఎవడు కనపడగానే వీడికి ఒక రకమైన వాడి లోపల నుంచి ఒక స్పందన వస్తుంది. అది పశ్చిమ దేశాల్లో దీన్ని పోల్చడానికి నాకేం కనపడటం లేదు, ఎలా ఉంటుందో నీకు అర్థం చెప్పాలంటే. దీస్ పీపుల్ ఆఫ్ అరంగాన్ సింపుల్ ఫోర్ సమ్టైమ్స్ అన్కాట్ ఆఫెన్ టాటర్డ్ కలెక్టెడ్ ఇన్ ద టెంట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎ హై పాయింట్ ఇన్ దేర్ డైలీ లైఫ్.
అరంగాన్ గ్రామస్తులు, కడు వీరవాళ్ళు, గర్భదరిద్రులు కొంతమంది, చిరిగిపోయిన బట్టలు, అసలు గోచిలితో ఉన్నవాళ్ళు, ఇలా రకరకాలటువంటి వేషభాషల్లో వచ్చారు వాళ్ళంతా. అక్కడ బాబా అక్కడ దర్శనం ఇచ్చేటువంటి ఆ సమయం నిర్దేశించబడింది అని చెప్పి నెమ్మది నెమ్మదిగా ఆ టెంట్ కింద వాళ్ళంతా పోగవుతూ ఉన్నారు. మెనీ ఆఫ్ ది స్మాల్ చిల్డ్రన్ వాళ్ళ క్లోత్ ఓన్లీ టు దేర్ నేవెల్, ఆ చిన్నపిల్లలు ఇక్కడ వరకే వాళ్ళకి గుడ్లు కట్టి ఉన్నాయి, అంటే చిన్న డ్రాయరో గోచియో లేకపోతే చిన్న ఏదో చిన్న గౌన్లాగా పైన అంతా దిగంబరంగానే ఉన్నారు. అండ్ గేపింగ్ హోల్స్ ఇన్ క్లోదింగ్ ఆఫెన్ రెండెడ్ క్వశ్చనబుల్ ఎనీ రియల్ కంట్రిబ్యూషన్ ఏదర్ టువర్డ్స్ ప్రొటెక్షన్ ఆర్ మోడెస్టీ. వాళ్ళ బట్టల్లో చిన్న చిన్న చిల్లులు ఉండి వాళ్ళు అసలు అది వేసుకోవాల్సిన అవసరం ఉందా, వాళ్ళకి ఏమైనా అది రక్షణ కల్పిస్తుంది అంటే అనుమానమే అన్నట్టుగా కొంతమంది బట్టలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద చిల్లులతోటి వాళ్ళు బట్టలు వేసుకుని ఉన్నారు పిల్లలు. బట్ దేవర్ ఇన్ దేర్ వెరీ బెస్ట్, కానీ వాడికి ఉన్నంతలో ఉత్తమమైనవి వాళ్ళు వేసుకున్నవి చిరిగిపోయి అంటే వాడు ఇంకా దరిద్రమైనవి ఉన్నాయన్నమాట వదిలేసరికి. వాడు ఉన్న వాటిల్లో మంచిది వేసుకుని వచ్చాడు వాడు, ఇదే ఉన్నతమైంది వాటికి. అండ్ వెరీ క్లీనెస్ట్, ఉన్న వాటిలో శుభ్రమైనవి అవి ఇంకా మురికే ఉన్నాయన్నమాట. ఇది మురుగ్గా ఉందంటే ఇంతకంటే మురికివి ఇంటి దగ్గర ఉండిపోయినవి. అండ్ దే హ్యాడ్ స్క్రబ్డ్ దేర్ బాడీస్ అండ్ ఫేసెస్, ఏదో మొత్తానికి ఉన్నంతలో మహాని కడుక్కొని మురికి వదిలించుకొని వాళ్ళు వచ్చారు, ఉన్నంతలో శుభ్రం చేసుకొని వచ్చారు. ద టెంట్ ఫీల్డ్ టైటర్ అండ్ టైటర్, బాగా ఆ టెంట్ నిండా జనం కిక్కిర్చిపోయి వచ్చేసారు. పీపుల్ బిగాన్ టు స్పిల్ అప్ అలాంగ్ ది సైన్స్ అండ్ ఓవర్ ఇన్ టు ద ఫ్రంట్ వెరండా ఆఫ్ ది హాల్ అండ్ ఈవెన్ టు ది సన్ బియాండ్ ది షాడో ఆఫ్ ది టెంట్, మొత్తం నిండిపోయి ఆ ఎండ్లో కూడా కొంతమంది నిలబడ్డారు. ఈచ్ వర్కర్ ఎట్ మేరాబాద్ మస్ట్ హెవ్ డిస్కవర్డ్ దట్ డే దట్ హీ హెడ్ క్లోజ్ రిలేటివ్స్ హూజ్ రేస్ ఆఫ్ బ్లడ్ హీ హెడ్ నెవర్ సస్పెక్టెడ్ బిఫోర్. అంచేత అక్కడ పనిచేస్తున్న ప్రతి కార్యకర్త కూడా ఇంతమంది చుట్టాలు నాకు ఉన్నారన్నమాట అని భావం, ఎందుకంటే రకరకాల ప్లేసుల నుంచి వచ్చారు వీళ్ళంతా, వీళ్ళంతా నాకు ఆత్మబంధువులే అని వాడు తొలిసారిగా వాళ్ళందరూ తెలుసుకోగలిగారు. ఇక్కడ ఈరోజు ఆపుతాం. అవతార్ మెహేర్ బాబాకి జై.